సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవియా. ఏపీలో 2024లో గెలిచేదెవరు? జగన్ అధికారాన్ని తిరిగి నిలబెట్టుకుంటారా, లేక చంద్రబాబులా ఒక్కసారికే పరిమితమవుతారా? టీడీపీ గ్రాఫ్ ఈ 5 ఏళ్లలో పెరిగిందా తగ్గిందా? టీడీపీకి జనసేన ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ఈ విషయాలపై ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసింది. ఏపీ రాజకీయాలపై సర్వే నిర్వహించిన ఓ సంస్థ అసలు విషయాలను బయటపెట్టింది. ఇంతకీ ఆ సర్వేలో ఏముంది, అధికారం ఎవరిది తెలియాలి అంటే వాచ్ ది స్టోరీ. తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. ఇప్పటిదాకా తెలంగాణ ఎన్నికలపై అనేక సంస్థలు సర్వేలు చేశాయి. అక్కడ ఫలితాలు ఎలా ఉన్నా ఇప్పుడు చాలా సర్వే సంస్థలు ఏపీపై దృష్టి సారించాయి. దీనిలో భాగంగా ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ చేపట్టిన సర్వేలో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. ఈ సర్వే కోసం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో 257,000 మంది అభిప్రాయాలను సేకరించారు. వీరి అభిప్రాయాలను క్రోడీకరిస్తూ ఫలితాలను విడుదల చేసింది. ఈ సర్వే ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని అధికారంలో నుంచి దింపి జగన్ను గద్దెనెక్కించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. జగన్ అధికారం చేపట్టాక తనదైన మార్కుతో పరిపాలన కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలపై దృష్టి సారించి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి లబ్ధి చేకూరేలా చేశారు. ఈ ధైర్యంతోనే జగన్ వైనాట్ 175 నినాదాన్ని ప్రారంభించారు. ప్రజలకు అవినీతికి తావు లేకుండా మేలు చేస్తున్నాను కాబట్టి వైసీపీని అన్ని చోట్ల గెలిపిస్తారనేది వైసీపీ ధైర్యం. మరి గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి అంత సానుకూలంగా ఉందా? ఈ విషయం తెలిసేదేలా? ప్రజల నాడిని తెలుసుకోవడానికి సర్వేలే ప్రధాన ఆధారం. ఒకవైపు టీడీపీ, జనసేన పొత్తుతో బరిలోకి దిగుతున్నాయి. ఈ రెండు కలిస్తే జగన్కు ఇబ్బంది తప్పదనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతుంది. మరి ఈ విషయం ఎంతవరకు నిజమనేది ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ నిర్వహించిన సర్వేలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. ప్రతిపక్షాలు ఎంతగా ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రచారం చేసినా ప్రజలు మాత్రం వైసీపీ వైపే ఉన్నారని ఈ సర్వే చెబుతోంది. ఈ సర్వే గణాంకాల ప్రకారం వైసీపీకి 50.10% ఓటింగ్ వస్తుందని తేలింది. టీడీపీ ప్లస్ జనసేనకు కలిపి 43.12% మంది ప్రజలు మద్దతు తెలుపుతున్నట్టు నిర్ధారణైంది. ఇక బీజేపీ, కాంగ్రెస్ 2.08 ఓట్లకు మాత్రమే పరిమితమవుతున్నాయని సర్వేలో తేలింది. ఇంకా ఏ పార్టీకి ఓటేయాలో నిర్ణయించుకోని వారు 4.70% మంది ఉన్నారు. ఓట్ల శాతం ఇలా ఉంటే సీట్ల విషయానికొస్తే వైసీపీ ఏకపక్షంగా విజయం సాధిస్తుందని తేలింది. వైసీపీ 113 సీట్లలో విజయం సాధిస్తుందని సర్వే తెలిపింది. మరో 16 సీట్లలో టఫ్ ఫైట్ ఉంటుందని పేర్కొంది. అయితే టీడీపీ, జనసేన కలిసి 46 స్థానాల్లో విజయం సాధిస్తుందని నిర్ధారించింది. గత ఎన్నికల కంటే సీట్లు తగ్గడానికి ప్రధాన కారణం 26 మంది వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపింది. అదేవిధంగా రాజధాని మార్పు, 3 రాజధానుల ప్రభావం 17 సీట్లపై పడుతుందని నిర్ధారించింది. ఈ సీట్లలో టీడీపీ, జనసేనలు బలపడతాయి అని పేర్కొంది. అదేవిధంగా వైసీపీ క్యాడర్లో తమకు పార్టీలో గుర్తింపు లేదనే నిరుత్సాహం కూడా గతం కంటే సీట్లు తగ్గడానికి ప్రధాన కారణాలలో ఒకటిగా పేర్కొంది. ఈ సర్వే ప్రకారం ఏపీ ప్రజలు ఇప్పటికీ జగన్ వైపే ఉన్నారని అర్థమవుతుంది. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది, రాష్ట్రంలో అభివృద్ధి లేదు అని చెబుతున్నవన్నీ అబద్ధాలేనన్న విషయం ఈ సర్వేలో తేలిందని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ప్రజలకు ఇప్పటికీ తమపై నమ్మకం తగ్గలేదని అంటున్నారు.